కార్ల్ మార్క్స్ గారి 139వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున వినుకొండలో ఘనంగా నివాళి అర్పించేటటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది. కార్ల్ మార్క్స్ రచించినటువంటి అలాగే ప్రవచించినటువంటి ప్రపంచ కార్మికులారా ఏకం కండు అనేటటువంటి నినాదం ఈనాటికి దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకి అందరికి కూడా ఉద్యమాలకి ఊతమిచ్చేటటువంటి ఒక ప్రధాన ఉత్తేజపూరితమైనటువంటి నినాదంగా ఉన్నది. ఆయన రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక ఎంతో ఉదాత్తమైనటువంటిదని ప్రపంచమంతా శ్లాఘిస్తూ ఉన్నది. అలాగే మార్క్సిజం అనేటటువంటి ఒక మహత్తర సిద్ధాంతం ప్రపంచంలో సాటి లేని సిద్ధాంతంగా ఇవాళ అమెరికా లాంటి దేశంలో శాస్త్రవేత్తలు సైతం కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కులరహిత వర్గరహిత సమసమాజ స్థాపన కోసం కార్ల్ మార్క్స్ చూపినటువంటి దారిలో అనేక దేశాలు పీడన నుంచి విముక్తి పొంది కొన్ని శోషిస్తు దేశాలుగా మరికొన్ని ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేల నాలుగు చెరుగుల కమ్యూనిస్టు సిద్ధాంతం వ్యాప్తి చెందడానికి మార్క్సిజం అనేటటువంటి ఒక మహత్తర సైద్ధాంతిక ఆయుధం ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సామ్యవాద భావజాలాన్ని ముందుకి నడిపిస్తూ ఉన్నటువంటి స్థితి ఇవాళ కనపడుతూ ఉన్నది. అమెరికా సామ్రాజ్యవాదం విశృంఖలంగా విజృంభిస్తున్నటువంటి ఈ తరుణంలో అలాగే దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం కుల పీడన ఆర్థిక అసమానతలు కార్పొరేట్లకి దేశాన్ని తాకట్టు పెట్టే విధానం పూర్తి స్థాయిలో కనపడుతూ ఉంది. పరిశ్రమలన్నీ కూడా మూతబడిపోయి కార్పొరేట్ శక్తులకు అమ్ముకొని కార్మికుల్ని వీధుల పాలు చేస్తూ ఉన్నారు. అందువల్ల కుల పీడన ఆర్థిక దోపిడీ లేని సమసమాజ వ్యవస్థ ఏర్పడాలని ప్రకృతి సృష్టించినటువంటి ఈ సంపద మొత్తం సమస్త మానవాళికి అందాలని మార్క్స్ ప్రవచించినటువంటి ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఆయన 139వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా వర్ధంతి కార్యక్రమాలని నిర్వహిస్తూ భవిష్యత్తులో సామ్రాజ్యవాద పోరాటాలకి కార్పొరేట్ అనుకూలంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మతోన్మాద విధానాలకి నిరసనగా పోరాడతామని ప్రతిజ్ఞ పూరుతాము.